అక్కినేని కుటుంబానికి సంబంధించి ఏ విషయం వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే నిలుస్తుందని చెప్పాలి. అయితే ఇప్పుడు అక్కినేని కుటుంబానికి సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే చైతు సమంతల మధ్య విభేదాలట. వీళ్ళ గొడవలకి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య మరియు సమంతల గురించి ప్రస్తుతం తెలుగు మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక కథనం వస్తూనే ఉంది. వీరిద్దరూ లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వారి సోషల్ మీడియా పేజ్లను ఫాలో అయ్యే వారికే బాగా తెలుస్తుందని చెప్పాలి. విదేశాల్లో టూర్లు, హాలిడే స్పాట్లు, ఇంకా ఎన్నో రకాలుగా వీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సమంత కోసం నాగ చైతన్య వంట చేయడం, చైతుకు సమంత గిఫ్ట్ ఇవ్వడం, ఇలా పలు రకాలుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీరిద్దరి అన్యోన్యం ఇలాగే ఉండాలని, ఇద్దరి జీవితం సంతోషంగా ఉండాలనేది అక్కినేని ఫ్యాన్స్ కోరిక. అయితే ఈ అక్టోబర్ వస్తే వీళ్ళ పెళ్లై 1 సంవత్సరం అవుతుంది. వీరి వివాహ జీవితం మొదలై 1 సంవత్సరం కూడా కాని సమయంలోనే సమంత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. నాగ చైతన్య గురించి కొన్ని విషయాలను చెప్పి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తమ జీవితం కూడా అందరి జీవితాల్లాగే సాగుతుందని, సంతోషంతో పాటు అప్పుడప్పుడు గిల్లిగిజ్జలు కూడా మా మధ్య ఉంటాయని ఈ సందర్భంగా సమంత చెప్పుకొచ్చింది. అంతేకాదు, మా మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయని సమంత ఈ సందర్భంగా చెప్పింది. ఒకానొక టైంలో చైతు నాతో అస్సలు టైం స్పెండ్ చేసేవాడు కాదు. ఎప్పుడు షూటింగ్ అంటూ వెళ్లేవాడు. అప్పుడు ఇంటికి వచ్చాక అతనితో గొడవ పడేదాన్ని. అప్పుడు మామయ్య, అత్తయ్య చాలా టెన్షన్ పడేవారు. కాని అసలు విషయం చెప్పాక వాళ్ళు కూడా ఏం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయేవారు అంటూ శామ్ చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం తెలుగు మరియు తమిళ చిత్రాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళ దాంపత్య జీవితం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.